ట్యాక్సీ డ్రైవర్ సీజన్ టూ ఎపిసోడ్ ఎయిట్ కథలోకి వెళ్తే డూకి నువ్వు ఇంకా బతికే ఉన్నావా ఇంకా వికెట్ నిన్ను చంపలేదా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు జూమన్తో ఇలా అన్న తర్వాత నువ్వేంటి పిచ్చు అనిలాగా ఉన్నావు ఇలా భయపెడితే ఎవరైనా డబ్బులు ఇస్తారనుకున్నావా వెళ్ళిపో అని చెప్పేసి అంటారు అప్పుడే గోయన్ సిగ్నల్ వచ్చేలాగా చేస్తుంది ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జూమన్ ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు చర్చ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో తను స్టార్ట్ చేస్తాడు సొంగ రం చర్చ్లో అయితే ఇలా అయిపోయిన తర్వాత ఆ ఇందులో సంగ్రంలో ఉండే వాళ్ళు ఒకరు చనిపోయారని తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ఎక్కువ ముసలి కల్లీలు కాల్స్తాడు ఇలా కాల్చిన తర్వాత ఆ సంగ్రం యొక్క చర్చ్ మెంబర్ తనకే మొత్తం రాసి ఇచ్చేశాడని చెప్పేసి అంటారు ఇలా అన్న తర్వాత అవన్నిటిని మీ పేరెంట్స్ నీకన్నా మమ్మల్ని నమ్మాడు మేము సుంగరం గురించి చాలా కష్టపడతాం అని చెప్పేసి తను జస్ట్ అలా చెప్తాడు అలా చెప్పిన తర్వాత ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే తనకు ఫేవరెట్ అయిన రైస్ కేక్స్ని తినుకుంటూ పోతాడు ఇలా అయిన తర్వాత మరొక వైపు ఇక అప్పుడే తను పోయేటప్పుడు తన కార్ ఆటోమేటిక్గా తనకి తానే కంట్రోల్ అవుకుంటూ ఉంటుంది ముందటి నుంచి ఎవరో వచ్చినట్టు తనని చంపేస్తున్నట్టు హారర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అయితే తను ఎక్కడికి వెళ్ళినా సరే అలాగే కనిపిస్తూ ఉంటుంది ఈ కార్ కూడా తనకు నచ్చినట్టు అంటే బ్రేకులు పడవు అలాగే ఎటో ఎటో తిరుగుతూ ఉంటుంది ఇలా ఉన్న తర్వాత తను కస్టమర్ కేర్కి ఇచ్చేస్తాడు అయితే కస్టమర్ కేర్ దగ్గర నుంచి మాట్లాడేది గోవిన్ తన మొబైల్ని ఆల్రెడీ హ్యాక్ చేసి ఉంటారు కాబట్టి మ డ్రైవర్స్ అందరూ చెక్ చేశారు అండ్ మా మెకానిక్స్ కూడా చెక్ చేశారు అస్సలు ఏం ప్రాబ్లం లేదు దాంట్లో అంటే మీరు అలా కోపంగా మాట్లాడకూడదు సార్ అని చెప్పేసి అంటారు అంటుంది ఇలా అన్న తర్వాత తను కోపంగా కాల్ కట్ చేస్తాడు అప్పుడు తను చూసుడుతో వెనుక తనని వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది ఒక వ్యక్తి ఇలా చూసిన తర్వాత తనకి చాలా భయం వేస్తుంది అటు ఇటు ఉరుకుతాడు లైట్ గురించి ఆలోచిస్తాడు అరుస్తాడు ఇలా అరిచిన తర్వాత కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చి ఇంకొక సుంగరం మెంబర్ అయిన అమ్మాయి వస్తుంది తనతో ఎవరైతే రిలేషన్షిప్లో ఉంటారో అలా వస్తుంది వచ్చినాక తను చాలా స్ట్రెస్ అయ్యాడు కావచ్చు అలాగే బ్రెయిన్లో ఏమైనా అయింది కావచ్చు అని హాస్పిటల్కి వెళ్ళి అన్ని చెకప్స్ చేసుకుంటాడు ఇదంతా గోయన్ వాళ్ళు రికార్డ్ చేసుకుంటూ ఉంటారు హీరో వాళ్ళు ఇలా రికార్డ్ చేసుకుంటూ ఉన్న తర్వాత ఇక అక్కడి నుంచి వెళ్ళాలి డూకి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి డూకీ దగ్గరికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు అపాయింట్మెంట్ లేదు మీరు కావాలంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు వెయిట్ చేయాలి అని చెప్పేసి అంటాడు ఇలా అన్న తర్వాత నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి డూకీ బయట నుంచి వచ్చి అంటాడు ఇలా అన్న తర్వాత అయితే జూమ్కి మాత్రం చాలా ఎక్కువగా కోపం వస్తుంది మరొక వైపు ఇక్కడ ఎవరైతే కేసు తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి మీ అక్క డబ్బులు ఇవ్వాలి మాకు అయినా కూడా మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటోంది ఇలా అన్న తర్వాత జిన్ నాకు డబ్బులు లేవు నా దగ్గర అని అంటే అస్సలు వినరు అప్పుడు వెళ్ళి గోయన్ తనకు హెల్ప్ చేస్తుంది వాళ్ళని వచ్చిన వాళ్ళని చాలా ఎక్కువగా కొడుతుంది ఇలా కొట్టిన తర్వాత మరొక వైపు డూకీని జూమన్ కిడ్నాప్ చేసుకొని తీసుకొని వస్తాడు ఇలా తీసుకొని వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అయినా కూడా నువ్వు నాకు కట్టలు ఇప్పేసేయని అన్న తర్వాత నీకు నువ్వు ఏదైనా చెత్త పని చేసావా చెత్తది అని చెప్పేసి అడుగుతాడు ఇలా అడిగిన తర్వాత సరెంట్ కరెంట్ పోతుంది ఇలా కరెంట్ పోయిన తర్వాత ఒక మిర్రర్ లోపల నుంచి ఆ వ్యక్తి కనిపిస్తాడు తనని ఎవరైతే వేటాడుతున్నారో అయితే ఇలా కనిపించిన తర్వాత ఇదంతా చేసేది దూకి మరియు తన గ్యాంగ్ అయితే ఇలా అయిపోయిన తర్వాత ఇదే నేను పలగొట్టింది అంటే నిజం చెప్పాలంటే ఇవి ఏంటియో తెలుసా ఇది పురాతనమైనది జోసనేరా నుంచి వస్తుంది నువ్వు ఒక కమాండర్ యొక్క విలువైన వస్తువుల్ని నువ్వు విరగొట్టావు అందుకే తను నీ మీద పగపట్టాడు నిన్ను చంపేసేదాకా అస్సలు వదలడు అని చెప్పేసి దూకి చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత మరి ఎలా నన్ను నేను రక్షించుకునేది అని చెప్పేసి చాలా ఎక్కువగా భయపడుకుంటూ ఉంటాడు జూమన్ ఇలా అయిపోయిన తర్వాత అయితే దూకి ఎక్కడ ఉంటున్నాడో అక్కడికి వస్తాడు ఇలా వచ్చిన తర్వాత తను చెప్తాడు నువ్వు కొన్ని రోజుల దాకా నీ డబ్బుల్ని అస్సలు ఉంచుకోకు నీ దగ్గర మంచిది కాదు ఎంత డబ్బులు నీ దగ్గరకు వస్తే అంత చెడ్డది అని చెప్పేసి అంటాడు అలా అని కొన్ని వస్తువులు ఇస్తాడు అవన్నిటిని సీక్రెట్గా దాచిపెట్టుకుంటాడు ఇలా అయిపోయిన తర్వాత అయితే సడన్గా ప్రేర్ చేసేటప్పుడు అక్కడ నుంచి వెనక నుంచి మొత్తం బ్లాక్ కలర్లో ఇంక్ పడుతూ ఉంటుంది ఇలా అయిపోయిన తర్వాత అయితే నేను ఇచ్చిన ఏవి అని అంటే అవి మొత్తం నల్లగా ఎందుకు అయ్యాయి అంటే నేను ఎవరికీ చెప్పలేదు ఇక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియదు అని చెప్పేసి జూమ్ అని చెప్తాడు డూకీకి ఇలా చెప్పిన తర్వాత డూకీ డూకీ ఇక తను ఎక్కడ ఉంటున్నాడో అక్కడికి వెళ్ళిపోతాడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక బుద్ధ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అయితే అక్కడికి జూమన్ కూడా తన వెంటనే వస్తాడు ఇలా వచ్చిన తర్వాత నువ్వు వచ్చావు అలాగే నీ వెనక ఆ శత్రువు కూడా వచ్చింది ఆ దయ్యం అని చెప్పేసి చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత నువ్వు లోపలికి వెళ్ళు నేను ఆ దయ్యంతో పోరాడుతాను అని చెప్పేసి దూకి జూమన్ ని ఒక గదిలోకి తోసేస్తాడు ఇలా తోసేసిన తర్వాత అయితే వచ్చింది నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మ అయితే జూమనా నేను మీ అమ్మను నీకు రైస్ కేక్స్ అంటే ఇష్టం నీకు అదంటే ఇష్టం ఇదంటే ఇష్టం అని చెప్పేసి జూమన్ నటించుతాడు ఎందుకంటే తను ఆల్రెడీ కావాలనే నటిస్తున్నాడు తన బ్యాక్గ్రౌండ్ మొత్తం డిగ్ చేశాడు జూమన్ది అయితే దాంట్లో జూమన్ వల్ల అమ్మ నాన్న బర్త్డేస్ అండ్ డెత్డేస్ ఉంటాయి చివరికి జూమన్ వాళ్ళ బర్త్డే అండ్ డే ఉంటుంది ఓకే నీకు కావాలంటే నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అంటాడు ఇలా అన్న తర్వాత నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకొని రా నీ దగ్గర అసలు డబ్బులు లేకుండా ఉంటేనే నువ్వు బతకగలుగుతావు ఆ తర్వాత నీ డబ్బులు నువ్వు తీసుకొని వెళ్ళిపో కానీ ప్రస్తుతానికి నీ దగ్గర డబ్బులు ఉండకూడదు అని చెప్పేసి నీ పేరు మీద డబ్బులు ఉండకూడదు అంటే అవన్నీ తీసుకొని వచ్చేసి ఇప్పుడు డూకీ దగ్గరికి ఇస్తాడు తను ఎలా ఇస్తున్నాడు అని చెప్పేసి గోయుని అడిగితే ఒక్కసారి నమ్మకం వస్తే అంతే ఏదైనా చేసేస్తారు అని చెప్పేసి దూకి అంటాడు అయితే ఏ రోజైతే సెర్మనీ చేస్తున్నారో ఆ రోజు వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దూకి ఒక వారియర్ డ్రెస్లో ఒక షామన్ డ్రెస్ రెండు కంబైన్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి డ్రెస్ వేసుకుంటాడు ఇలా వేసుకున్న తర్వాత అయితే జూమన్ని కట్టేస్తారు కట్టేసిన తర్వాత ఇక ఆ సెర్మనీని స్టార్ట్ చేస్తారు ఇలా సెరమనీని స్టార్ట్ చేయడం వెంటనే దూకి కావాల్సినట్టే పునకాలతో ఊడి ఊగిపోతూ ఉంటాడు అయితే ఇలా ఊగిపోయిన తర్వాత చాలా ఎక్కువగా కొడతాడు జూమన్ని తర్వాత జూమన్ వెళ్ళి ఇప్పుడు హాస్పిటల్లో ఉంటాడు అయితే తను లేనన్ని రోజులు అస్సలు సొంగరం ఓపెన్ చేయకండి ప్రేయర్స్ చేయకండి అని అంటే అప్పుడు కావాలనే తన దగ్గర ఉన్న ఒక అమ్మాయి నేను ఈ నుంచి ఫాదర్స్ బ్లెస్సింగ్తో మీ అమ్మని అని చెప్పేసి అంటుంది ప్రేయర్ ఆర్గనైజ్ చేసిన తర్వాత అయితే ఇద్దరు ఇక కొట్లాడుకుంటారు ఎందుకు అంటే జూమన్ చనిపోతున్నాడు అని చెప్పేసి తను ఏది చే చేయొద్దు అన్నాడు మరొక వైపు తనేమో ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసింది కాబట్టి చాలా ఎక్కువగా కోపం వస్తుంది దాంతో వాళ్ళ ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంకా అదే టైంలో స్క్రీన్ ప్రొజెక్టర్లో మొత్తం వీళ్ళు అంటే జూమన్ హాస్పిటల్లో ఉన్నది అలాగే వీళ్ళని మోసం చేసినప్పటి రెస్టారెంట్ క్లిపింగ్ అన్నీ ప్రతి ఒక్క క్లిప్పింగ్ని ప్లే చేసుకుంటూ ఉంటారు ఇలా ప్లే చేసుకుంటూ ఉన్న తర్వాత అయితే ప్రతి ఒక్కరు కోపంగా మీకు ఇచ్చిన డబ్బులన్నీ మాకు ఇచ్చేసేయండి ఇచ్చేసేయండి అంటారు ఇక ప్రతి ఒక్కరు సుంగరం సుంగరం నుంచి బయటికి వచ్చేస్తారు అయితే ఇలా వచ్చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ ఫ్యామిలీలను చూసుకొని అయితే ఇలా అయిపోయిన తర్వాత ఇక మరొక వైపు జూమన్కి దూకి కాల్ చేసి మీరు ఒక దగ్గరికి వెళ్ళండి ఇక్కడ ఉండకండి అని చెప్పేసి చెప్తాడు చెప్పిన తర్వాత అయితే ఓ కంటైనర్లోకి వెళ్ళమని చెప్పేసి చెప్తాడు అక్కడున్న వ్యక్తి అయితే లోపలికి వెళ్ళేటప్పుడు ఎవరైతే జూమన్ నిజంగా వెనుకబడుతున్నారో అంటే దూకి యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే వెంటబడుతున్నారో అయితే తను తన ఫేస్ చూసి ఒక్కసారి సంచుల్ నేను నీ ఫేస్ చూడాలి అని చెప్పేసి అనుకుంటాడు అయితే సంచులు చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే నాకు తెలీదు అప్పుడే జూమన్ కాల్ చేస్తాడు దూకీకి దూకీకి కాల్ చేసిన తర్వాత జూకీ చాలా వికెట్గా మాట్లాడతాడు ఇలా వికెట్గా మాట్లాడిన తర్వాత సో ఈ కేసుని కూడా మనం సాల్వ్ చేసేసామని అంటే అయినా కూడా మీరు ఆ ఎఫెక్ట్స్ ఎలా చేశారు అని చెప్పేసి సంచులు అంటే అది మేం చేయలేదు అంటే ఆ భయంకరమైన ఎఫెక్ట్స్ వాళ్ళ పైన నుంచే కనిపిస్తూ ఉంటాయి అయితే సడన్గా వాళ్ళు భయపడతారు ఇక అక్కడ నుంచి అయిపోయాక దూకీ తన టెర్రస్ పైన కాఫీ తాక్కుంటూ ఉంటాడు అదే టైంలో హాజున్ వస్తాడు వచ్చిన తర్వాత హాజున్ ఒక విషయం చెప్తాడు అయితే ఇలా చెప్పిన తర్వాత నాకు టాయిలెట్ వస్తుంది యూస్ చేసుకోవచ్చు వాష్రూమ్ అని అంటే సరే యూస్ చేసుకో అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు హాజున్ ఇలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తన ఆర్గనైజేషన్కి చెందిన ఫోటోస్ అన్నీ ఉంటాయి చూసిన తర్వాత చాలా దూరం వచ్చేసినవు దూకి అని చెప్పేసి అంటాడు మిగిలిన కథ గురించి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్